నమస్తే హెల్త్ టిప్స్తో పాటు ఆరోగ్య సమస్యలు వాటికి అందించే ఆరోగ్య మంచుకి స్వాగతం మధుమేహంతో బాధపడుతున్నారా అయితే ఇప్పుడు మేము ఒక గొప్ప ఆహారం గురించి చెప్పబోతున్నాం అంతేకాదు జీర్ణకోశ రక్తపోటు సమస్యలు కూడా ఉన్నాయా అయితే దీనిని చల్లని పాలలో కలుపుకొని తింటే ప్రయోజనం చేకూరుతుంది ఇంతకీ ఏంటా పదార్థం ఆ పదార్థంతో మధుమేహం ఎలా తగ్గుతుంది ఇక చల్లని పాలలో కలుపుకొని తీసుకోవాల్సిన పదార్థం పేరేంటి అది జీర్ణకోశ రక్తపోటు సమస్యలను ఏ విధంగా తగ్గిస్తుంది ఇంతకు ఆ పదార్థంలో ఉన్న పోషకాలు ఏంటి దీని గురించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం దానికోసం మీరు చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడటమే ఇక వివరాల్లోకి వెళితే పాడైన ఆహారం తింటే ఆరోగ్యానికి హానికరం వాటి వల్ల లేనిపోని రోగాలు వస్తాయి ఏదైనా ఆహారాన్ని వండిన పన్నెండు గంటల తర్వాత తింటే విరేచనాలు ఫుడ్ పాయిజనింగ్ తదితర వ్యాధులు వస్తాయి ఆహారాన్ని మళ్ళీ మళ్ళీ వేడి చేసి తింటే మంచం పట్టే సందర్భాలు వస్తాయి అయితే అది ఆహార పదార్థాల వల్ల వచ్చే అనారోగ్యం కానీ కాదు పైగా వంట వండి ఒకరోజు తర్వాత తింటేనే ఆరోగ్యానికి మంచిది ఇది మేం చెబుతున్న మాట కాదు డాక్టర్లు చెబుతున్న మాట అవును ఇది కాస్త వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం మన దేశంలో చాలా మంది ఇళ్లలో గోధుమ పిండితో రొట్టెలు చేసుకుని తింటూ ఉంటారు కదా ఇక ఎక్కువైతే పడేస్తారు కానీ చద్ది రొట్టెలు మధుమేహం రక్తపోటు వంటి సమస్యలకు సంజీవనలా పనిచేస్తాయట ఇక ఈ చద్ది రొట్టెలు రక్తపోటు నియంత్రణలో ఏ విధంగా పనిచేస్తాయో ముందు తెలుసుకుందాం రక్తపోటుతో ఇబ్బంది పడేవాళ్లు చద్ది రొట్టెలను చల్లని పాలలో పది నిమిషాలు నానబెట్టి పరగడుపున అల్పాహారంలా తీసుకోవాలి దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉండి హృద్రోగాలు రాకుండా చూస్తుంది సాధారణంగా మనిషి శరీర ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ ఒకవేళ నలభై డిగ్రీలు దాటితే ప్రాణావశ్యక అవయవాలు దెబ్బతింటాయి అలాంటప్పుడు చల్లని పాలల్లో రొట్టెలను నానబెట్టి తింటే శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి ఉపశమనం లభిస్తుంది ఇక కొంతమంది ఎప్పుడు చూసినా కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు మలబద్ధకం జీర్ణకోశి వ్యాధులతో బాధపడుతుంటారు అలాంటి వాళ్ళు చల్లని పాలల్లో రొట్టెలను నానబెట్టి రాత్రి పడుకునే ముందు తింటే సమస్యలకు చెక్ పెట్టవచ్చు ఇక ప్రస్తుతం మధ్య ఆ పై వయసు కలిగిన వారిలో ఎక్కువ మంది మధుమేహంతో బాధపడుతున్నారు ఏ ఆహారం తినాలన్నా వెనక ముందు ఆలోచించాలి చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి అలాంటి వాళ్లకు చద్ది రొట్టెలు ఎంతగానో మేలు చేస్తాయి రొట్టెలను చల్లని పాలలో పది నుంచి పదిహేను నిమిషాల పాటు నానబెట్టి పగటిపూట తింటే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి సో చూశారు కదా చద్ది రొట్టెలతో ఎటువంటి ఆరోగ్య లాభాలు కలుగుతాయో ఇక మధుమేహం రక్తపోటు తగ్గించడంలో ఇవి బాగా పనిచేస్తాయి సో ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా చద్ది రొట్టెలు తీసుకునే అలవాటు చేసుకోండి ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు ఇక మీ మందించిన ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయం కామెంట్ బాక్స్లో రాయండి అంతేకాకుండా మీ మందించే హెల్త్ టిప్స్ గురించి మా ఛానల్ గురించి మీ అభిప్రాయం ఏదైనా కూడా కామెంట్ బాక్స్లో రాయండి